తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేక ఆయన అంత్యక్రియల సమయంలో కుప్పకూలి కుమార్తె కూడా మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగింది. జడ్చర్ల పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన దామోదర్ శనివారం రాత్రి అకాల మరణం చెందారు. చిన్ననాటి నుంచి తండ్రంటే కుమార్తె సునీతకు ఎక్కడ లేని ప్రేమ. అందుకే ఆమె తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఉదయం తండ్రి అంత్యక్రియలకు సిద్దమవుతున్న సమయంలో సునీత కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన బంధువులు కుమార్తె మరణాన్ని చూడాల్సి రావడం అందరి హృదయాలను కలిచివేసింది. జడ్చర్లలోని సాయినగర్లో నివాసం ఉంటున్న కుమార్తె సునీత నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇతను రమ్మని చెప్పాము. స్కూల్ నుంచి లీవ్ పెట్టి వచ్చింది. నైట్ కాగానే వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లా ఆ కార్డియక్ ప్రాబ్లం తోటి నైట్ చనిపోయడం జరిగింది. అతను తీసుకొచ్చాము. నైట్ తీసుకురాగానే తెల్లవారులు ఈమె ఫాదర్ అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల నైట్ బాగానే ఉన్నది. ఈ ప్రోగ్రాం చూసి నేను తట్టుకోలేక తను కూడా కార్డియక్ అరెస్ట్ అయిపోయింది. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు అయిపోయింది, తను కార్డియక్ అరెస్ట్ అయిపోయింది.